హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి 7వ తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏముంటాయి ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి, సో ఎస్ఐపిబి పునర్నిర్మాణము అని చెప్పి చెప్తున్నారండి. మనకి ఎస్ఐపిబి పునర్నిర్మాణము అంటే మళ్ళీ మేము దీన్ని పెట్టబోతున్నాము అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి. సో ఈ యొక్క ఎస్ఐపిబి అంటే ఏంటి, ఖచ్చితంగా మనము ఎస్ఐపిబి అని చెప్పేసి ఏంటో తెలుసుకోవాలి. సో అదేవిధంగా దీనికి హెడ్గా ఎవరుండబోతున్నారు అంటే దీనికి చైర్మన్గా ఎవరుండబోతున్నారు అన్నది మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాల్సిన అంశం. సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అని చెప్పి చెబుతామండి తెలుగులో. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలిని పునర్నిర్మాణం చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైతే మనకి ఎస్ఐపిబి చైర్మన్గా సీఎం ఉండనున్నారు అని చెప్పేసి చెప్తున్నారండి. సో మనం ఈ పాయింట్ సరిపోతుంది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వీళ్ళు ఉంటారని చెప్పి చెప్తున్నారండి. సో మనకి ఏవైతే పెట్టుబడుల కోసం అంటే పెట్టుబడుల్ని డెసిషన్స్ తీసుకునే మేకింగ్లో మనకి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అని చెప్పేసి అంటాం. ఇంగ్లీష్లో అయితే మనము స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అని చెప్పేసి చెప్తామండి. ప్రమోషన్ బోర్డు అని చెప్పేసి చెప్తాము. ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అని చెప్పేసి చెప్తాం. దీనికి చైర్మన్గా ఎవరుంటారు అంటే సీఎం ఉంటారండి. సో మనకి దీనికి చైర్మన్గా సీఎం ఉంటారు, చీఫ్ మినిస్టర్ ఉంటారని పాయింట్ గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనకి దీంట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్య కన్వీనర్గా పర్యాటక శాఖ మంత్రి ప్రత్యేక ఆహ్వానితులుగా వ్యవహరిస్తారని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొంది. సో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్య కన్వీనర్గా పర్యాటక శాఖ మంత్రి ప్రత్యేక ఆహ్వానితులుగా వ్యవహరిస్తారని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొందని చెప్తున్నారు. అదేవిధంగా సభ్యులుగా వివిధ శాఖల ప్రభుత్వ కార్యదర్శులుగా వ్యవహరిస్తారు అని చెప్పేసి పాయింట్ ఉందండి. సో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్య కన్వీనర్గా అని ఒక పాయింట్ ఇక్కడ ఉంటుంది. పర్యాటక శాఖ మంత్రి ప్రత్యేక ఆహ్వానితులుగా అని ఒక పాయింట్, రెండో పాయింట్ వస్తుంది. సభ్యులుగా వివిధ శాఖ ప్రభుత్వ కార్యదర్శులు వ్యవహరిస్తారు, మూడు పాయింట్లు అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జనరల్గా మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ చెప్పేసి అడుగుతూ ఉంటారండి. అంటే ఈ క్రింది వాటిలో ఎస్ఐపిబికి సరి కాని అంశం ఏది అంటాడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం బాగా గుర్తుంచుకోవాలి అంటే ఏదైతే మనకి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహ మండలికి సరి కాని అంశం ఏది అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం కాన్సెప్ట్ పరంగా గుర్తుంచుకోవాలండి. దీనికి ఎవరైతే మనకి చైర్మన్గా సీఎం ఉంటారని చెప్పేసి, దీంట్లో వచ్చే సభ్యులు వచ్చేసరికి వివిధ శాఖల ప్రభుత్వ కార్యదర్శులు ఉంటారని చెప్పేసి, ఏదైతే మనకి పర్యాటక శాఖ మంత్రి ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారని చెప్పేసి పాయింట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి. సో దీని నుంచి మనం ఇది గుర్తుంచుకోవాలి, సరిపోతుంది. అదేవిధంగా మనకి లాస్ట్ వీడియోలో కూడా మనకి రాష్ట్ర ప్రణాళికా సంఘానికి అధ్యక్షులుగా ఎవరుంటారంటే సీఎంఏ ఉంటారండి. వాళ్ళు కూడా సీఎంఏ ఉంటారని పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ మనం చూద్దాము. ఉగ్రవాద సంస్థగా ది రెసిస్టెంట్ ఫ్రంట్ అని చెప్పేసి చెప్తుందండి. సో దీనికి ఏదైతే మనకి రెసిస్టెంట్ ఫ్రంట్ ఉంటుందో దీన్ని కేంద్ర హోంశాఖ వాళ్ళు ఇది ఉగ్ర ముఠాకు సంబంధించిందిగా ఒక దాన్ని డిక్లేర్ చేయడం జరిగిందండి. సో అదేం చేస్తుందంటే ఏదైతే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటుందో ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందని చెప్పేసి, సో ఇదేంటంటే ఆన్లైన్ ద్వారా ఉగ్రవాదంలో చేరే యువతను జాయిన్ చేసుకుంటుందని చెప్పేసి, కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుందని చెప్పేసి దీని మీద ఆరోపణ ఉందండి. సో దీన్ని ఒక ఉగ్రవాద సంస్థగా మనకి హోంమంత్రి శాఖ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా మనకి ఉగ్రవాద సంస్థగా ఈ క్రింది వాటిలో దీన్ని డిక్లేర్ చేసింది కేంద్ర హోంశాఖ అని చెప్పేసి అడగొచ్చండి. సో అలా అడిగినప్పుడు మనకి రీసెంట్గా డేట్ మెన్షన్ చేస్తాడండి 2023 అని చెప్పేసి. అలా అన్నప్పుడు మనము ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పేసి చెప్పాలి. అసలు ఇదేం చేస్తుందంటే ఇది లష్కరా తోయిబా ఉగ్రముఠాకు అనుబంధంగా ఇది పనిచేస్తుందని చెప్పేసి చెప్తున్నారండి. సో మనకి లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థకి ఇది అనుబంధంగా పనిచేస్తుందట. ఇదేం చేస్తుంది, ఇంకా ఏదైతే మనకి ఆన్లైన్ ద్వారా యువతను నియమించుకుంటుందని ఆయుధ మాదక ద్రవ్యాలు డ్రగ్స్ కానీ ఇలాంటివి రవాణా చేస్తుందని చెప్పేసి, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదంలో చేరేలా ప్రోత్సహిస్తుందని చెప్పేసి, సో అందువల్ల దీన్ని ఉగ్రవాద సంస్థగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అనే పాయింట్ మనం గుర్తుంచుకుంటే సరిపోతుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పేసి అంటామండి. సో నెక్స్ట్ మనం చూద్దాము. రాజ్కోట్లో మోదీ తల్లి పేరిట చెక్ డ్యామ్ అని చెప్పేసి రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూస్తే మనకి రీసెంట్గా మనకి మోడీ గారి యొక్క మదర్ ఎవరైతే ఉంటారో చనిపోవడం జరిగింది, హీరాబెన్. సో ఆమె పేరు మీదుగా ఒక చిన్న చెక్ డ్యామ్ అండి, ఒక చిన్న ఆనకట్ట నిర్మిస్తూ ఉన్నారు. అది 15 లక్షలతో నిర్మిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఆ డ్యామ్కి మోడీ గారి వాళ్ళ మదర్ పేరు పెట్టారని చెప్పేసి మనకి అక్కడ ఎవరైతే ఈ యొక్క డ్యామ్ కట్టేటువంటి పెద్దలు ఉంటారో అధ్యక్షులు దిలీప్ సఖియా ఇతను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో గుజరాత్లోని రాజ్కోట్ పట్టణ శివారులోని నిర్మిస్తున్న ఓ చెక్ డ్యామ్కు ప్రధాన నరేంద్ర మోదీ మాతృమూర్తి దివంగత హీరాబేన్, సో మీ అందరికీ తెలిసిందేనండి ఆమె పేరు హీరాబేన్, మనం చనిపోయారు. రాజ్కోట్ శివారులోని వాగుదండ్ గ్రామ సమీపంలోని మనకి వాగుదండ్ గ్రామ సమీపంలోని న్యారీ నది వద్ద, న్యారీ అండి, సో మనకి న్యారీ నది దిగువన, సో న్యారీ దిగువన రాజ్కోట్ కలవండ్ రహదారిపై, సో దీన్ని గిర్ గంగ పరివార్ ట్రస్ట్ 15 లక్షలతో నిర్మిస్తుందండి. సో ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. దీనికే మనము హీరాబా స్మృతి సరోవర్గా పేరు పెట్టబోతున్నారు, సరోవర్గా పేరు పెట్టబోతున్నారు ఆ యొక్క డ్యామ్కి, అది మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఏ రివర్ ఆనకట్ట కింద కట్టబడుతున్నారు దిగువన అంటే మనము న్యారీ నది లేదా న్యారీ నది ఏ రాష్ట్రంలో రీసెంట్గా వార్తల్లోకి నిచ్చింది అని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుందండి. సో అది కూడా మనం గుర్తుంచుకోవాలి. రాజ్కోట్ గుజరాత్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మదర్ పేరు హీరాబేన్, హీరాబా స్మృతి సరోవర్ అని చెప్పేసి ఈ డ్యామ్కి పేరు పెట్టాలనుకుని చెప్పేసి అనుకుంటున్నారండి. సో 15 లక్షలతో చెక్ డ్యామ్ను నిర్మాణం చేపట్టారు, ఆ పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ చూద్దాము, తీవ్రవాద విముక్తమైన మణిపూర్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఓవరాల్గా ఈ యొక్క ఆర్టికల్ నుంచి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఏమైనా ఉపయోగపడతాయో చూద్దాము. సో దాంట్లో భాగంగా చూస్తే మనకి అమిత్ షా గారు నివాళులు అర్పిస్తూ ఉన్నారండి. సో ఇది ఓకే, ఇది మీ అందరికీ మనందరికీ తెలిసిందేనండి. సో ఇతను వచ్చేసరి మనకి సుభాష్ చంద్రబోస్ ఎవరు ఉంటారు, ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. సో మీకు ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ చూస్తే చూడండి, ఒక పెద్ద గుర్రం మీద ఒక పట్టుకుని ఒక వ్యక్తి ఉన్నారు. సో ఇదండి ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈరోజు బిట్ ఇదండి. సో ఇంఫాల్లోని మార్జింగ్ పోలో కాంప్లెక్స్లో అమిత్ షా ఆవిష్కరించిన 120 అడుగుల ఎత్తైన పోలో ఆటగాడి విగ్రహం అండి. అంటే పోలో ఆటగాడి విగ్రహమే ఎందుకండి 120 అడుగుతారు, రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుందండి. సో రీసెంట్గా అమిత్ షా గారు 120 అడుగుల పోలో ఆటగాడి విగ్రహాన్ని ఏ స్టేట్లో లాంచ్ చేశారు, ఆవిష్కరించారు అని బిట్టు అడగడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుందండి. ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి, మణిపూర్ పోలో ఆటగాడి విగ్రహాన్నే ఎందుకు ఇచ్చారు అన్నది మనం చూద్దాము. ఎందుకంటే పోలో ఆవిర్భవించింది, పోలో ఆట అక్కడి నుంచే ఆరిజిన్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారండి. చూడండి ఎంత మంచి బిట్టు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఏ మెటీరియల్లో దొరకదండి, మన మార్కెట్లో దొరికే ఏ మెటీరియల్లో దొరకదు, ఇది లేటెస్ట్ వెర్షన్, అప్డేటెడ్ వెర్షన్ అంటామండి. ఖచ్చితంగా మనం ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాల్సిందే. న్యూస్ పేపర్ చదివి ఎవరైతే ఓన్గా నోట్స్ తయారు చేసుకుంటారో, ఈ వీడియోస్ చూసి నోట్స్ తయారు చేసుకుంటారో, వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అంటే మీకు జనరల్గా మీరంతా మీరు న్యూస్ పేపర్ చదివి దాని బ్యాక్గ్రౌండ్ చూసి మొత్తం చేసుకునేసరికి ఒక 8 to 10 hours పడుతుందండి మనసు పెట్టి రాసుకుంటే. బట్ నీకు సింపుల్గా 30 minutes నీకు అందించడం జరుగుతుంది ఈ యొక్క మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి, మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా నోట్స్ రాసి చేసుకోండి. సో తర్వాత మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒరిజినల్ పేపర్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి కంపేర్ చేసుకోండి ఎట్లా వచ్చినాయి, క్వశ్చన్స్ ఏమి వచ్చినాయి, కంపేర్ చేసుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంఫాల్ లోని మార్జింగ్ పోలో కాంప్లెక్స్లో అమిత్ షా ఆవిష్కరించిన 120 అడుగుల ఎత్తైన పోలో ఆటగాడి విగ్రహం అని చెప్పేసి చెప్తున్నారు. సో అదేవిధంగా మనము మోయిరాగ్లోని ఐఎన్ఏ ప్రధాన కార్యాలయంలో సుభాష్ చంద్రబోస్కు నివాళులు అర్పిస్తున్న కేంద్ర హోంమంత్రి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓవరాల్గా మనం చూస్తే భాజపా సర్కారు కృషి కారణమే కేంద్ర హోంశాఖ అమిత్ షా వ్యాఖ్యలు, 1300 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభాలు అని చెప్పేసి అడిగారండి. లేదా వెరీ రీసెంట్గా అమిత్ షా గారు 1300 కోట్ల పెట్టి ఏదైతే మనకి శంకుస్థాపనలు ప్రారంభాలు ఏ స్టేట్లో చేశారు అని చెప్పేసి ఎగ్జామ్లు అడగొచ్చు. సో మనకి ఖచ్చితంగా మణిపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనకి మణిపూర్లో ఏం చెప్తున్నారంటే మనకి అంతకుముందు 1300 కోట్ల విలువైన 20 ప్రాజెక్టులు వర్చువల్గా ప్రారంభించారు అని చెప్పేసి చెప్తున్నారండి. సో ఓవరాల్గా ఇది గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనము ఏదైతే మనకి ఈ యొక్క పోలో ఆట అనేది మనకి మణిపూర్లో నుంచే ఈ యొక్క పోలో ఆట అనేది రావడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు, వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం గుర్తుంచుకోవాలండి. సో ఏదైతే మన మార్జింగ్ పోలో కాంప్లెక్స్లో గుర్రపు స్వారీ చేస్తున్నట్లు 120 అడుగుల ఎత్తైన పోలో ఆటగాడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంటే పోలో ఆట మణిపూర్కు జన్మస్థలంగా భావిస్తారు. సో మణిపూర్లోనే
మణిపూర్లోనే ఇది ఆవిర్భవించిందని చెప్పి చెప్తున్నారండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనకి ఏదైతే కూచిపూడి ఉంటుందో, అంటే కూచిపూడి నాట్యం ఉంటుందో, ఈ కూచిపూడి నాట్యం అనేది ఏ స్టేట్లో ఆరిజిన్ అయింది అంటే మనం ఆంధ్ర అని చెప్పేసి, ఎస్పెషల్లీ కృష్ణా జిల్లా అని చెప్పేసి చెప్తాము. సో ఈ పోలో కూడా ఏంటంటే మణిపూర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో అందువల్ల ఇది మనము ఖచ్చితంగా తీసుకోవడం జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క 120 అడుగుల పోలో విగ్రహాన్ని ఆవిష్కరించారు, పోలో ఆటగా మణిపూర్ జన్మస్థలంగా భావిస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మోడీ గారు ఏదైతే మనకి ఈ యొక్క నార్త్ ఈస్ట్ స్టడీకి 51 సార్లు వచ్చారని చెప్పి ఒరాలు రాయడం జరిగింది. సో ఇదంతా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరం లేదు, కానీ ఒరాల్గా మనకి పోలో ఒకటి గుర్తుంచుకోవాలి మణిపూర్ అని. అదేవిధంగా 1300 కోట్లు పెట్టి రీసెంట్గా 21 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు మనకి వర్చువల్గా కేంద్ర మంత్రి అమిత్ షా గారిని, పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే గ్రాండ్ మాస్టర్గా ప్రణేష్ అని చెప్పేసి రావడం జరిగిందండి. మనకి రెల్టన్ కప్ విజేతగా నిలిచిన భారత కుర్రాడు, మనకి రెల్టన్ కప్ ఏ ఆటకు సంబంధించింది అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందండి. సో మనకి రెల్టన్ కప్ అనేది మనకి చెస్కు సంబంధించింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. మనకి చెస్కు సంబంధించింది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా చెక్ మ్యాట్ అనే టర్మ్ ఏ ఆటకు సంబంధించింది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, అది కూడా చెస్కు సంబంధించింది అని పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి. సో గ్రాండ్ మాస్టర్ అనే యొక్క టర్మ్ దేనికి సంబంధించిందన్న మనం చెస్కే చెప్పుకోవచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన చెస్ అనగానే మనకి ఫస్ట్ ఏదైతే మనకి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ అండి. సో మనకి ఫస్ట్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అని చెప్పేసి పేరు పిలిచేవారు. సో ఇప్పుడు పేరు మార్చడం జరిగింది. అవార్డు అందుకున్న ఫస్ట్ క్రీడాకారుడు కూడా మన విశ్వనాథ్ ఆనంద్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అతను చెస్ ప్లేయర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఏదైతే మనకి రీసెంట్గా ఇప్పుడు వార్తల్లోకి వచ్చిందో, సో ఇతను వచ్చేసరికి మనకి 79వ గ్రాండ్ చెస్ మాస్టర్గా ఒక వ్యక్తి రావడం జరిగిందండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కూడా ఇంపార్టెంటే, 79వ గ్రాండ్ మాస్టర్ ఎవరు అని ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ పాసిబిలిటీగా ఉంటుంది. సో ఈ యొక్క గ్రాండ్ మాస్టర్ అంటే ఏం లేదంటే ఒక హోదా అనమాట, అంటే ప్రపంచ ఛాంపియన్షిప్ అయితే కాదులే కానీ ప్రపంచ ఛాంపియన్ కాకుండా దాని తర్వాత హోదా అండి. మనకి ఏదైతే మనకి 2500 రేటింగ్ ఉంటుందో వాళ్ళకి ఒక హోదా లాగా ఇస్తూ ఉంటారు. సో దాంట్లో ఇప్పటివరకు మన ఇండియన్స్కి మొత్తం 79 మంది ఎన్నికయ్యారు. ఆ 79వ వ్యక్తిగా మన తమిళనాడుకు చెందినటువంటి ప్రణేష్ అనే వ్యక్తి రావడం జరిగింది, ఈ కుర్రాడు రావడం జరిగిందండి. సో అదేవిధంగా మనకి 78 ఎవరు 77 ఎవరు తెలుసుకోవాలి. అదేవిధంగా ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇన్ ఇండియా, మన ఇండియా నుంచి ఫస్ట్ ఎవరయ్యారంటే మనము విశ్వనాథన్ ఆనంద్ అని చెప్పేసి చెప్పాలండి. సో అది 17 సంవత్సరాలకే జిఎం హోదాని కలిగి ఉన్నాడని పాయింట్ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే తమిళనాడుకు చెందినటువంటి 16 ఏళ్ల ప్రణేష్. సో ఇక్కడ మనం చూస్తున్నారు ప్రణేష్ అని చెప్పేసి మనకి ఎం ప్రణేష్ ప్రణేష్ అని చెప్పేసి చెప్తున్నాము. సో ఈ ప్రణేష్ అనే అతను 79వ చెస్ గ్రాండ్ మాస్టర్గా గుర్తింపు పొందడం జరిగింది. సో అదేవిధంగా మనం చూస్తే 78 అండి. సో మనం చూస్తే 78 కౌస్తవ్ చటర్జీ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో మనకి 78గా కౌస్తవ్ చటర్జీ రావడం జరిగిందండి. అదేవిధంగా మనకి 77గా మనకి ప్రజ్ఞానంద రావడం, ఆదిత్య విట్టల్ అని చెప్పేసి రావడం జరిగిందండి. సో మనకి ఆదిత్య విట్టల్ అనే వ్యక్తి రావడం జరిగింది. ఈ రెండు కూడా గుర్తుంచుకోవాలండి, నేను లాస్ట్ ఇద్దరు కూడా గుర్తుంచుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఒకసారి చూద్దాము. సో 77 వచ్చేసరికి ఆదిత్య విట్టల్ అని చెప్పేసి ఉన్నారు, 78 కౌస్తవ్ చటర్జీ, 79 మనకి ప్రణేష్ ఎం ప్రణేష్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇతను వచ్చేసరికి 78 కౌస్తిక్ చటర్జీ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి, ఆదిత్య విట్టల్ వచ్చేసరికి ముంబై రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఈ ప్రణేష్ అనే వ్యక్తి ఏదైతే మనకి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని గుర్తుంచుకోవాలి. సో ఇప్పటి వరకు మన ఇండియా నుంచి అతి చిన్న వయస్కుడు అండి, దగ్గరగా 12 సంవత్సరాలకే జిఎం హోదాని కలిగిన వ్యక్తి వచ్చేసరికి మనము ప్రజ్ఞానంద అని చెప్పేసి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన కుర్రాడు అండి. సో అతను ఉన్నాడనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈరోజు ప్రధానంగా మనకి ఈరోజు ఒక అగ్నిపర్వతం రావడం జరిగిందండి, వాల్కనోస్. సో ఈ మనం ఈ మంత్లోనే అండి, లాస్ట్ మంత్ ఈ మంత్లోనే మనకి దగ్గరగా 4 అగ్నిపర్వతాలు వార్తల్లోకి రావడం జరిగింది. సో అవేంటో డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా మనకి అగ్నిపర్వతాల నుంచి ఒక బిట్ రావడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉందండి. సో అది చూస్తే మనము అమెరికాలోని హవాయి రాష్ట్రంలో దాదాపు 2 నెలలుగా నిద్రావణంగా ఉన్న కిలోయియా అగ్నిపర్వతం అనేది రీసెంట్గా ఎరప్ట్ అవ్వడం జరిగింది. సో అది ఎక్కడ ఉంటుందంటే యుఎస్ అమెరికాలో ఉంటుంది అనే పాయింట్లో మనం గుర్తుంచుకోవాలండి.
సో ఖచ్చితంగా ఇది వచ్చేసరికి కిలోయియా అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అంటాడు అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనకి రీసెంట్గా వెరీ రీసెంట్గా మనకు ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో మన లాస్ట్ మంత్ కూడా వరుసగా అగ్నిపర్వతాల గురించి డిస్కస్ చేసాం, ఖచ్చితంగా ఓ బిట్ వస్తుందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో దాంట్లో భాగంగా కొన్ని ఏవైతే ఉన్నాయో అగ్నిపర్వతాలు ఒకసారి చూద్దాము మనకి రీసెంట్గా వచ్చినవి. సో మనకి ఏదైతే అమెరికాలోనే మన రీసెంట్గా మనకి మౌనలోవా అగ్నిపర్వతం అని చెప్పేసి ఒకటి, మనకి మౌనలోవా అగ్నిపర్వతం అనేది యుఎస్ఏలోనే మన ఎరప్ట్ అయింది అనే పాయింట్ను గుర్తుంచుకోవాలి. సో ప్రపంచంలోనే అతి పెద్ద అతి విశాలమైన అగ్నిపర్వతం ఏదైతే ఉంటుందో దాన్నే మనం మౌనలోవా అగ్నిపర్వతం అంటాం. అమెరికాలో మన రీసెంట్గా ఎరప్ట్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనం చూసినట్లయితే మనకి సమేరు అనే అగ్నిపర్వతం ఒకటి ఉందండి. సో మనకి సమేరు అగ్నిపర్వతం అనేది ఇండోనేషియాలో ఉందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా విల్లారికా అనే అగ్నిపర్వతం అండి. సో విల్లారికా అనే అగ్నిపర్వతం మనకి చిలీ అండి, చిలీలో ఎరప్ట్ అవ్వడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ మూడు కూడా మనకి లాస్ట్ మంత్ డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో మనకి విల్లారికా అగ్నిపర్వతం చిలీలో బద్దలైందని చెప్పేసి ఎరప్ట్ అయిందని, అదేవిధంగా సమేరు అగ్నిపర్వతం ఇండోనేషియాలో అండి. యాక్చువల్గా సమేరు అనేది 2021 నవంబర్ డిసెంబర్ ఆ ప్రాంతంలో ఒకసారి ఎరప్ట్ అయిందండి. మళ్ళీ ఎగ్జాక్ట్గా 1 ఇయర్ కండి 2022లో కూడా ఎరప్ట్ అవ్వడం జరిగింది సమేరు ఇండోనేషియా. అదేవిధంగా మౌనలోవా యుఎస్ఏ, ఇప్పుడు యుఎస్ఏకి సంబంధించి కిలోయీమా అనే అగ్నిపర్వతం వార్తల్లోకి వచ్చింది. ఈ 4లో మనకి రేపు ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, మనం ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి కాకుండా స్టాటిక్ పార్ట్లో మనం చూసినట్లయితే కొన్ని ఉన్నాయి అవేంటో చూద్దాము. సో మనకి మెసూనియస్ అని చెప్పేసి, కాక్రాటోవా అని చెప్పేసి, అదేవిధంగా ఆంకాంగుయా అని చెప్పేసి, కోటాపాక్సి అని చెప్పేసి, ఇవి కూడా బాగా ఫేమస్ అగ్నిపర్వతాలు అండి. సో ఇవి కూడా మనం ఒకసారి చూద్దాము. అంటే ఇవి అంటే వెరీ రీసెంట్గా అయితే ఎరప్ట్ అవ్వలేదులే, కానీ మామూలుగా పాస్ట్లో ఎరప్ట్ అయినాయి. అవి ఒకసారి చూద్దాము. మనము యసూనియా అనే అగ్నిపర్వతం అనేది ఇటలీలో ఉంటుందండి, మనము ఇటలీలో ఉంటుంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కాక్రాటోవా అనే అగ్నిపర్వతం మనకు ఇండోనేషియాలో ఉంటుందండి. అదేవిధంగా అకాంగువా అనే అగ్నిపర్వతం వచ్చి మనము అర్జెంటైనాలో ఉంటుందండి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా కోటాపాక్సి అయితే మాత్రం, ఈ కోటాపాక్సి అనేది ఈక్విడార్ అండి, మనము ఈక్విడార్ అనే కంట్రీలో ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో మెయిన్గా వీటిని ఫోకస్ చేయాలండి. సో మనం మెయిన్గా కరెంట్ కాబట్టి ఎరప్ట్ అయినాయి కాబట్టి ఇవి మనం ఫోకస్ చేయాలి. ఇవి చదువుకున్న తర్వాత ఎందుకైనా మంచిది, సేఫ్ జోన్లో ఉండడం కోసం ఇవి కూడా చదువుకుంటే మంచిది. సో మన భారతదేశంలో అయితే యాక్టివ్ వోల్కనో అండి, బారెన్ ఐలాండ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, 2017లో ఎరప్ట్ అయిందండి. సో అదొకటి గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్లో భాగంగా మనం దీన్ని చదువుకుంటాము. సో వైఎస్ఆర్ కంటి వెలుగు 3వ విడతపై దృష్టి అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఖచ్చితంగా మనం నవరత్నాలు అనే కాన్సెప్ట్ మీద మనం 1 or 2 bits మనం రేపు ఎక్స్పెక్ట్ చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉందండి. సో దాంట్లో చూసినట్లయితే మనము మే చివరి నాటికి పూర్తి చేసేలా చర్యలు, ఇప్పటికే 22 లక్షల మంది వృద్ధులకు స్క్రీనింగ్, 2వ విడతలో 66.17 లక్షల మందికి, లక్షల మంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు, 1.58 లక్షల మందికి కళ్ళద్దాల పంపిణీ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ యొక్క వైఎస్ఆర్ కంటివేలుగా అనే ప్రోగ్రామ్ని 2019లో స్టార్ట్ చేయడం జరిగింది అనే పాయింట్ను గుర్తుంచుకోవాలి మిత్రమా. ఫస్ట్ పాయింట్ అది. ఈ యొక్క రేపు ఎగ్జామ్లు అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి. అసలు మనకి వైఎస్ఆర్ కంటి వెలుగు అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2019. సో అదేవిధంగా ఈ యొక్క పాయింట్ నుంచి అసలు మనం ఏం డిస్కస్ చేద్దాం, అసలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓవరాల్గా మనం ఏం మనం పికప్ చేసుకోవచ్చో చూద్దామండి. సో ఇది 3వ విడత అని చెప్పేసి అంటున్నారు. అంటే లాస్ట్ 2 విడతల గురించి కూడా డిస్కస్ చేయాలి. అంటే లాస్ట్ 2 విడతలు ఎవరి కోసం చేశారు, ఎంతమంది బెనిఫిట్ పొందారు. సో ఇప్పుడు ఈ యొక్క 3వ విడత ఎందుకు ఎంతమంది బెనిఫిట్ పొందారు ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం 3వ విడతకు ఈ ఏడాది మే నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అదనంగా స్క్రీనింగ్ బృందాలు సమకూర్చారని చెప్పేసి చెప్తున్నారండి. సో అదేవిధంగా సామూహిక కంటి పరీక్షల ద్వారా, వెరీ వెరీ ఇంపార్టెంట్, సామూహిక కంటి పరీక్షల ద్వారా 5.60 కోట్ల మంది ప్రజల్లో నేత్ర సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక పాయింట్ మనం పికప్ చేయాలండి. సో న్యూస్ పేపర్ కూడా కాంపిటేటివ్ ఓరియంటెడ్లో చదవాలండి, పొలిటికల్గా చదవకూడదు ఎప్పుడైనా, మన కాంపిటేటివ్ ఓరియంటెడ్లో చదవాలి. మంచి బిట్ అండి, సూపర్ ఎక్సలెంట్ బిట్ అండి. సామూహిక కంటి పరీక్షల ద్వారా 5.60 అంటే దగ్గర 5.60 కోట్ల మంది ప్రజల్లో నేత్ర సమస్యలకు
పరిష్కారం కనుగొనడం కోసం, అంటే పరిష్కారాని కోసం ఈ యొక్క వైఎస్ఆర్ కంటి వెలుగు అనే పథకాన్ని 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము తీసుకొచ్చింది అనే పాయింట్ గుర్తుంచుకోవాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సో 6 దశల్లో అంటే 6 దశల్లో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించాలనే ప్రణాళిక రూపొందించారు. సో మొత్తం ఎన్ని దశలు అని కూడా అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది, 6 దశలు అండి. ఇది సెకండ్ పాయింట్గా మనం ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం, 2 దశల్లో ఎలా అని చెప్పి చెప్తున్నారండి. సో ఏంటి ఆ 2 తొలి దశలు? 2 దశల్లో 60,393 పాఠశాలల్లో 66,17,613 మంది విద్యార్థులకు కంటి సమస్యలను గుర్తించేందుకు స్క్రీనింగ్ నిర్వహించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇదొక పాయింట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది 3rd పాయింట్. సో అదేవిధంగా నేత్ర సమస్యలతో బాధపడుతున్న 158,227 మందికి ప్రభుత్వం ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేసిందన్నారు. సో 310 మంది విద్యార్థులకు కేటరాక్ట్ చేశారన్నారు. సో అదేవిధంగా మనకి కంటి వెలుగు ద్వారా అత్యధికంగా బీసీ సామాజ వర్గాలకు చెందిన 34 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరిందన్నారు. ఇతర విద్యార్థుల్లో ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు అవన్నీ అవసరం లేదు కానీ మనకి. సో 2 తొలి దశలు గుర్తుంచుకోవాలి. 3rd దశలో ఇది ఒకటి గుర్తుంచుకోవాలండి, 56.88 లక్షల మందికి స్క్రీనింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో రాష్ట్రంలో 60 ఏళ్ళు పైబడిన 56,88,420 మంది వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించేలా 3rd విడత కార్యక్రమాన్ని 2020 ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఇది 4th పాయింట్. సో ఇప్పటి వరకు మొత్తం ఎంతమందికి చేశారు అని చెప్పేసి చెప్తూనే ఉన్నారండి. దగ్గరగా 22,91,593 మంది పరీక్షలు చేశారని ఓవరాల్గా చెప్తున్నారు. సో మొత్తం నీకు ఇక్కడ 4 పాయింట్స్ రావాలండి. అంటే ఓవరాల్గా నీకు వైఎస్ఆర్ కంటి వెలుగు అనే దీని మీద బిట్ వస్తే ఖచ్చితంగా వీటి నుంచి పోవడానికి ఆస్కారం ఉండదండి. సో ఈ 4 అండి. సో ఇవి మీకు ఏ బుక్స్లో కూడా ఉండవండి, ఇదంటే లేటెస్ట్ అప్డేటెడ్ వెర్షన్ అండి. సో ఇలా చదువుకున్నప్పుడే మనం రేస్లో ముందుంటాము అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మొత్తము 4 పాయింట్స్ అండి. ఇంకొకసారి చూద్దాం ఆ 4 పాయింట్స్ అంటే ఇంకొకసారి చూద్దామండి. మనం ఏంటంటే ఎగ్జామ్లో రావడానికి గన్ షాట్గా ఉంటే 1-2 సార్లు డిస్కస్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. సో సామూహిక కంటి పరీక్షల ద్వారా 5.6 కోట్ల అంటే దగ్గరగా 5,60,00,000 మందికి కంటి సమస్యల పరిష్కారం కోసం 2019లో వైఎస్ఆర్ కంటి వేలుగు అనే పథకాన్ని శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇది మొత్తం 6 దశల్లో అండి. అంటే 6 దశల్లో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కంటి సమస్యలను పరీక్షలకు సంబంధించి కంటి సమస్యలు ఉన్న పరీక్షలు నిర్వహించారు, ప్రణాళిక రూపొందించారు. 6 దశలు అంటే ఇప్పటికి 3 దశలు అయిపోయినాయి అనే పాయింట్ను గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా మొత్తం మే నాటికి పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంకా మనకు టైం ఉంది కాబట్టి, ఇంకా 6 మంత్స్ ఉంది కాబట్టి, 5 మంత్స్ ఉంది కాబట్టి చూద్దాం. సో అదేవిధంగా 2 దశల్లో మొత్తం ఎంతమంది బెనిఫిట్ పొందారు చెప్తున్నారు, అంటే పాఠశాల విద్యార్థులకు ఇచ్చారండి. 3rd విడతలు అయితే మొత్తం వృద్ధులకు ఇచ్చారనే పాయింట్ను గుర్తుంచుకోవాలి. వీళ్ళు ఎంతమందో మనం కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఉంది. సో ఈ విధంగా చదువుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ మంత్ చూద్దాము, మనకి ఏదైతే మోడీ గారి వాళ్ళ మదర్ ఉన్నారో హీరాబెన్, ఆ మీదుగా మనము ఒక డ్యామ్ కడుతున్నామని చెప్పేసి రావడం జరిగింది. సో ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. సో ఎవరైతే ఈ యొక్క వీడియోస్ చూసుకొని ఓపిక అండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అనేది ఒక నది లాంటిదండి, ఒక ప్రవాహం లాంటిది, అవి వస్తూనే ఉంటాయి. బట్ మనము ఓపిక్గా కూర్చొని ఓపిక్గా నోట్స్ పక్కన పెట్టుకొని రాసుకోవాలండి. అంటే మనకు మార్కెట్లో జరిగే బుక్ అనేది ఆప్షనల్ అండి, అది ఆప్షనల్. బట్ మనకంటూ ఒక బేస్ ఉండాలండి, మన కష్టం అంటూ ఒక బేస్ ఉండాలి మనకి. సో మన సొంత నోట్సే మనకు ఉపయోగపడుతుందండి. మార్కెట్లో వచ్చే ప్రతి బుక్ నమ్ముకుంటే ఇబ్బంది కలిగిన వాతావరణం ఉంటుంది. బట్ మీరు ఈ సొంతగా మీ సొంతగా నోట్స్ తయారు చేసుకోండి, ఈ వీడియోస్ చూసి వీడియోస్ను పాస్ చేసుకొని మీరు సొంతగా నోట్స్ తయారు చేసుకోండి. సో అది మీకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.